श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, तुम बिना के दयालु जगत संसारे, बिना के दयालु जगत संसारे, पतित पावन रे तू तब अवतार, पतित पावन रे तू तब अवतार, पतित प्रभु न पाइबे मोसम, पतित प्रभु न पाइबे, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, कृष्ण चैतन्य प्रभु। हा हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी, हा हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी, कृपा अवलोकन करो हमी बड़ दुखी, कृपा अवलोकन करो हमी बड़ दुखी, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु। दया करो सीतापति अद्वैत गोसाई, तव कृपा बोले पहाय चैतन्य निता, तव कृपा बोले पहाय चैतन्य निता। ओम अज्ञानतिमिरं दस्यां ज्ञानांजनशलाकयां शचकुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने, नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे, जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। नत्वेवाहं जातु नासं नत्वं नेमे जनाधिपं न चैवं नाभविष्यामहं सर्वे वयमतः परं। नेनु कानी नीवु कानी ई राजुलंदरू कानी जीविंचि उंडने समयमेदीनु लेदु, अलागुननि भविष्यत्तुनंदु मनं अवरमु उंडकपोमु अंटे ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఆత్మ శాశ్వతమైనది అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ
ఆయన తెలియపరచడానికి అర్జునునికి చెప్తూ ఉన్నాడు. ఏదో మృత్యు అన్నటువంటిది జరిగినంత మాత్రాన మనందరం కూడా అంతటితో అయిపోతుందేమో అన్నటువంటి ఇది లేదు. మనం పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఏంటి అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళ ఫిలాసఫీ మృత్యు అయిపోయిన తర్వాత అంతటితో అయిపోయింది ఇంకేం లేదనుకుంటారు. కానీ భగవద్గీతలో కూడా భగవంతుడు తర్వాత శ్లోకాల్లో ఆయన వివరించడం జరుగుతుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణమోహ్యతి. బాల్యం నుంచి యవనానికి, యవనం నుంచి మధ్య వయస్కులకి, మధ్య వయస్కుల నుంచి వృద్ధాప్యానికి ఒక్క జన్మలోనే మనం శరీరాలు మారుస్తూ ఉన్నాము. తర్వాత ఈ శరీరం పూర్తిగా నశ్వరం అయిపోయిన తర్వాత ఇంకొక కొత్త శరీరాన్ని మనం స్వీకరిస్తాం. దుస్తులు చినిగిపోతే కొత్త దుస్తులు మనం ఏ రకంగా తీసుకుంటామో అదే రకంగా ఈ శరీరం పూర్తిగా నశ్వరం అయిపోయిన తర్వాత ఇంకొక శరీరాన్ని మనం తీసుకుంటాం. ఉదాహరణకి మనం ఈ జన్మలోనే చిన్నప్పుడు ఫోటో ఎవరన్నా మనకు చూపించేది ఎవరు అంటే తల్లిదండ్రులు మనకు చెప్పాలి, ఇది నువ్వురా చిన్నప్పుడు ఈ రకంగా ఉండేవాడివి నాయన అని చెప్పి, లేకపోతే మనం గుర్తించలేం. అంటే ప్రతి 7 సంవత్సరాలకి సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ని కూడా మనం మార్చేస్తూ ఉంటాము. ఒక్క జన్మలోనే ఎన్నో శరీరాలని మారుస్తూ ఉన్నాము. చిన్నప్పుడు చిన్న రూపం ఉన్నది అని చెప్పి, ఇప్పుడు పెరిగిన తర్వాత పెద్ద రూపం ఉన్నది అని చెప్పి, చిన్నప్పుడు సుబ్బారావు గారు వేరు, పెద్దప్పుడు సుబ్బారావు గారు వేరు అని కాదనమాట. అదే వ్యక్తి చిన్నప్పుడు, ఇప్పుడు ఒకే వ్యక్తి. అదే రకంగా శరీరాలు మనం మారుస్తాం, అంత మాత్రాన వ్యక్తి మార్పు చెందడు. అది ముఖ్యమైనటువంటి విశేషం. సో మనం ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే, నువ్వు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజులందరూ కానీ ఒకప్పుడు జీవించి ఉన్నట్లు ఇప్పుడు లేనట్టు లేదు, ఎప్పుడు మనం శాశ్వతలమే అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ భగవద్గీతలో ఈ యొక్క శ్లోకంలో ప్రత్యేకించి అర్జునునికి తెలియపరచాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు స్వామి. ఎందువల్లంటే వీళ్ళు ఇక్కడ మనం వీళ్ళని సంహరించినట్లయితే ఇంతటితో అయిపోతుంది అన్నటువంటి అజ్ఞానంలో అర్జునుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళని సంహరించినట్లయితే అంతటితో అంతమైపోతుంది. కానీ భగవంతుడు యథార్థ జ్ఞానం అర్జునునికి తెలియపరచాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గీతా జ్ఞానాన్ని ఆయనకి ఉపదేశిస్తూ ఉన్నారు. మనం ఈ శరీరం అంతమైనంత మాత్రాన జీవుడు అంతం కాడు, జీవుడు శాశ్వతంగా ఉంటాడు. అందుకనే చరిత్రలో ఒక చక్కటి కథ ఒకటి ఉంది. చిత్రకేతు మహారాజు, ఆయనకి ఎంతో వేల మంది భార్యలు ఉన్నారంట, కానీ సంతానం లేరు. ఆయన ఒక ముని అనుగ్రహం వల్ల సంతానాన్ని పొందేటట్లుగా ఆశీర్వాదం పొందాడు, యజ్ఞ ఫలాన్ని పొందాడు. అయితే ఆ ముని చెప్పాడు, నాయన నీకు పుత్రుడు పుడతాడు, అయితే వాడు పుట్టడంతో పాటు సంతోషాన్ని ఇస్తాడు, శోకాన్ని కూడా నీకు ఇస్తాడు అన్నాడు. అరే పుత్రుడు లేక నేను దుఃఖపడుతూ ఉన్నాను, మొట్టమొదట పుట్టని తర్వాత శోకం ఇచ్చే తర్వాత విషయం అని చెప్పి అనుకుని, అయ్యా మీరు నాకు వరాన్ని ప్రసాదించండి అన్నాడు. వరాన్ని ప్రసాదించాడు. అయితే ఏమైంది, ఎప్పుడైతే ఆ యొక్క యజ్ఞ ప్రసాదం తీసుకుని వెళ్ళి తన యొక్క చివరి భార్యకి ఇచ్చాడు, ఆమె అది సేవించిన తర్వాత అప్పుడు ఆమె గర్భాన్ని దాల్చింది, ఆమెకు సంతానం కలిగింది. ఎప్పుడైతే ఆ చివరి భార్యకు రాణికి సంతానం కలిగిందో ఇంకా చిత్రకేతు మహారాజు ఆ పుత్రోత్సాహంలో, పుత్రుడు పుట్టాడు అన్నటువంటి ఉత్సాహంలో ఆయన ఏం చేశారంటే రాజ్యాన్ని, రాజ్య భారాల్ని, మిగిలినటువంటి భార్యల్ని అందరినీ నిర్లక్ష్యం చేశాడు. ఇంక 24 గంటలు రాత్రి పగలు ఆ పిల్లవాడు, ఆ రాణి అంతఃపురం బయటకు కూడా వెళ్ళట్లేదు. మంత్రులు వచ్చి నచ్చ చెప్తున్నారయ్యా, రాజ్యభారం మీరు నడిపించాలా అంటే మీరు చూసుకోండి అంటున్నాడు. ఎప్పుడైతే ఆ రకంగా కాలం గడుపుతూ ఉన్నాడో మిగిలినటువంటి రాణులందరికీ కూడా ఈర్ష్య కలిగింది, ఈర్ష్య కలిగింది. ఈ ప్రపంచం ఎటువంటిది అంటే, ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉన్నాడు అంటే మనం ఓర్వలేమది, ఈ ప్రపంచం అటువంటిది. కానీ వైష్ణవ సిద్ధాంతం ఏమిటి అంటే, పరదుఃఖ దుఃఖి, పరులు పడేటువంటి దుఃఖాన్ని ఓర్వలేనటువంటి వాడు వైష్ణవుడు. ఇతరులకు దుఃఖం ఉంటే ఇతను ఓర్వలేడు, అది వైష్ణవ. కానీ ప్రపంచం అంతా ఎట్లా ఉంది అంటే, పరదుఃఖ సుఖి, ఇతరుల యొక్క దుఃఖం వీడికి ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే రాజుగారు చివరి దానికి సంతానం కలిగిందో ఆమెతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు, ఆ పిల్లవాడితో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు, మిగిలినటువంటి రాణులు ఎవరు కూడా ఓర్వలేకపోయారు, తట్టుకోలేకపోయారు దీన్ని. చరిత్రలో దీనికి ఒక చక్కటి కథ ఉంది.
నేను కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఏమని అంటే ఎదురెదురు పడినప్పుడు వ్యక్తులు నమస్కారాలు పెట్టుకుంటారు కానీ మనోభావన ఎట్లా ఉంటుంది అంటే వీ నిన్నటి దాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు ఈ రోజు కారులో తిరుగుతున్నాడు వాడికి ఆ కారు పోకుండా పోతుందా నేను చూడకుండా పోతానా అని చెప్పి మనసులో అనుకుంటూ నమస్తే అంటాడు వాడు నమస్తే అంటాడు వాడి భావన ఎట్టుంటుంది అంటే వీడితో సైకిల్లో తిరుగుతూ నేను కారులో తిరుగుతున్నానని కుళ్ళుకుంటున్నాడు వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా నేను చూడకుండా పోతానా అని చెప్పి మనసులో అనుకుంటూ నమస్తే అంటాడు పురాణానికి చరిత్రలో ఒక వ్యక్తి బ్రహ్మ కోసం కఠోరమైనటువంటి తపస్సు చేశాడంట బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలా అని చెప్పి కోరుకోమంటే అప్పుడు అతను చెప్పాడు అయ్యా నాకేం లేదు నేను ఏం కోరుకుంటే అది పొందేటట్టు చేయండి అన్నాడు బ్రహ్మ అన్నాడు అరే అబ్బాయి నువ్వు ఏం కోరుకుంటే అది పొందుతావు అయితే నీ పక్కింటి వాడు రెండింతలకు పొందుతాడు అన్నాడు ఆ నిమిషంలో వీడేం ఆలోచించలేదు స్వామి నాకు వరాన్ని ప్రసాదించండి అన్నాడు తదాస్తు అన్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు భార్య చిన్న పూరిగుడిసెలో ఉంది ఏమే బ్రహ్మ వరాన్ని పొందాను మరి నీకేం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు భార్య అనింది ఏం కావాలంటారంటే అండి ఉండడానికి ఇల్లు లేదు తల్ల పైకెత్తి చూడండి కప్పు కంత కంతలే సో ఒక ఇల్లు కోరుకోండి అన్నాడు అప్పుడు వీడన్నాడు ఇల్లేం కర్మే రాజభవంతి కోరుకుంటాను అని చెప్పి ఒక పెద్ద రాజభవంతి కోరుకున్నాడు అయితే పక్కింటి వాడికి రెండు రాజభవంతులు వచ్చాయి అప్పుడు 100 మంది సేవకుల్ని కోరుకున్నాడు పక్కింటి వాడికి 200 మంది సేవకులు బ్రహ్మ ఏం చెప్పాడు నువ్వు కోరుకున్నది నీకు పొందుతావు అయితే నీ పక్కింటి వాడు 200లో పొందుతాడు అన్నాడు బ్రహ్మ వీడు ఆ నిమిషంలో ఆలోచించలేదు సరే అన్నాడు బ్రహ్మ తదాస్తు అన్నాడు నువ్వు ఏం కోరుకున్నా పక్కింటి వాడు 200లో పొందుతున్నాడు ఏమీ లేనప్పుడు ఉన్నదేదో తిని వీడు నిద్రిస్తున్నాడు ఇప్పుడు ఇన్ని ఉన్నా కానీ నేను కష్టపడి వాడు అనుభవిస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి ఆలోచించి 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 ఒక కోరిక కోరుకున్నాడు ఏంటది అంటే నాకు కన్ను పోవాలా అని కోరుకున్నాడు పక్కింటి వాడికి రెండు కళ్ళు పోయాయి మనిషి ఈ రోజుల్లో ఈ రకంగా ఉన్నారన్నమాట కానీ గొప్ప గొప్ప భక్తులు పుట్టినటువంటి పుణ్యభూమి ఇది ప్రపంచానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి పుణ్యభూమి ఇది చైతన్య మహాప్రభు కాలంలో వాసుదేవదత్త అని ఒక మహాభక్తుడు ఉన్నాడు ఆయన శరీరం అంతా కుష్టు వ్యాధిగ్రస్తుడై శరీరం తుట్లుపడి పురుగులు పారాడి కింద పడుతూ ఉంటే వాటితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే నేను అంటరాని వాణ్ణి సమాజం వెలివేసింది ఎవ్వరికీ ఉపయోగపడదు నాకున్నది ఒకే ఒక సంతృప్తి మీరు నా శరీరాన్ని భుజించి జీవిస్తున్నారు ఆ సంతృప్తిని కూడా నాకు మిగల్చకుండా వెళ్ళిపోతారా అని చెప్పి ఆ పురుగుల్ని తీసి తన శరీరంలో మళ్ళా వేసుకునేవాడు మీరు భుజించి జీవించండి మీకన్నా నేను ఉపయోగపడుతున్నా ఆ మహాత్ముడు భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నీ అవి పడేటువంటి కష్టాలు చూస్తే నా హృదయం రోధిస్తుంది అందువల్ల ఆ జీవులు చేసిన పాపాలన్నీ నాకు ఇచ్చినట్లయితే దానికి పర్యవసానంగా నేను కష్టాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండిపోతాను వాళ్ళందరినీ మీతోటి వైకుంఠానికి తీసుకుని వెళ్ళండి అని కోరుకున్నాను అటువంటి మహాత్ములు పుట్టినటువంటి పుణ్యభూమి కానీ ఈరోజు మనకు తల్లిదండ్రుల్ని ప్రేమించలేం సోదరులను ప్రేమించలేం భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే యథార్థమైనటువంటి ఆత్మజ్ఞానం లోపించడం వల్ల భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శ్రీచైవ స్వపాకేచ పండితా సమదర్శిన ఎవరైతే యథార్థ జ్ఞానాన్ని కలుగుంటాడో బ్రాహ్మణుణ్ణి గోవుని సునకాన్ని సునక మాంసము తినేటువంటి చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు మనం ఈరోజు ఎన్ని విద్యలు అభ్యసించినా సమాజంలో రోజు రోజుకి కూడా సమదృష్టి అన్నటువంటిది లోపిస్తూ ఉంది వీటికి కారణం ఏమిటి అంటే మనం అభ్యసించేటువంటి విద్య యథార్థమైనటువంటి జ్ఞానం కాదు మరి యథార్థ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం నేను ఆత్మస్వరూపుణ్ణి ఈ శరీరం కాదు ఈ శరీరం అశాశ్వతమైనటువంటిది ఈ ప్రపంచం అశాశ్వతమైనటువంటిది అన్న సత్యం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రేమ అనురాగాలు ఆప్యాయతలతోటి సమాజంలో జీవించేదానికి అవకాశం ఉంది ఎప్పుడైతే చిత్రకేతు మహారాజు ఆయన యొక్క చివరి భార్యతోటి కుమారుడితోటి ప్రేమతో అనురాగంతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడో మిగిలిన భార్యలందరూ కూడా ఈర్ష్య చెందారు ఈర్ష్య చెంది వాళ్ళు ఒక పెద్ద కుట్ర పన్నారు ఏమిటా కుట్ర అంటే ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచే చిత్రకేతు మహారాజు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు లేకపోతే మరలా మనతోటి యథావిధిగా రాజుగారు ప్రవర్తించుకుంటారని చెప్పి ఆ పిల్లవాడినే హత్య చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు అంటే
మనిషిలో స్వార్థం అన్నటువంటిది, అజ్ఞానం అన్నటువంటిది, అంధకారం అన్నటువంటిది ఎంత నీచానికి మనిషి దిగజారడానికైనా కానీ అది దోహదపడుతుంది. భగవద్గీతలో భగవంతుడు అదే చెప్తూ ఉన్నారు. విషయ వాంఛల మీద ధ్యానం మనం పెట్టినట్లయితే అప్పుడేమవుతుంది, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామ కామ క్రోధోభిజాయతే. విషయ వాంఛల మీద మనం ధ్యానం పెట్టినప్పుడు కామం ఉత్పన్నమవుతుంది, కామం వల్ల క్రోధం ఉత్పన్నమవుతుంది, క్రోధం వల్ల క్రోధాద్భవంతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. క్రోధం వల్ల ఏమవుతుంది, బుద్ధినాశమవుతుంది. అంటే బుద్ధినాశనం అంటే నేను ఇది చేయొచ్చా చేయకూడదా అన్నటువంటి విచక్షణ జ్ఞానము లోపిస్తుంది అనమాట. విచక్షణ కోల్పోతాడు, విచక్షణ కోల్పోతాడు. అంటే ఒక చిన్న పిల్లవాడిని వధించడం అన్నటువంటిది ఎంత నీచాతి నీచమైనటువంటి పని. శాస్త్రాలు ఏం చెప్తూ ఉన్నాయి, ఆయుధం లేనివాడిని సంహరించకూడదు, ఆయుధం లేని వాడితో పోరాడకూడదు, నేను పోరాడడానికి నాకు ఉత్సాహం లేదు అన్నటువంటి వ్యక్తితో పోరాడకూడదు, స్త్రీలతో పోరాడకూడదు, బాలలతో చిన్న పిల్లలతో పోరాడకూడదు, ఇవన్నీ శాస్త్రంలో మన సమితిలో చెప్పడం జరిగిందనమాట. మరి వీళ్ళు వాళ్లకు అక్కడ గుర్తింపు తగ్గిపోయింది అన్నటువంటి ఉద్దేశంతో ఆ చిన్న చంటి పిల్లవాడిని హత్య చేయడానికి సిద్ధమైపోయారు. సిద్ధమైపోయి ఏం చేశారు, వాడికి విషాహారాన్ని ఇచ్చారు. ఆ విషాహారాన్ని సేవించినటువంటి పిల్లవాడు మరణించాడు. ఎప్పుడైతే మరణించారో ఆ విషయం తెలిసినటువంటి తల్లి మూర్చపోయింది, బాధ పట్టుకోలేకపోయింది. చిత్రకేతు మహారాజు కలగక కలగక సంతానం కలిగాడు, మరి వీడు మరణించాడు అని చెప్పి చాలా దుఃఖాన్ని చెందుతూ ఆయన కూడా కృంగిపోతూ అక్కడ మూర్చపోయాడు. మంత్రులు వచ్చారు, పెద్దలు వచ్చారు, పండితులు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు, అందరూ చిత్రకేతు మహారాజును నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. నాయన జరిగింది ఏదో జరిగింది, అంత్యక్రియలు జరిపించు. కానీ చిత్రకేతు మహారాజు, నా బిడ్డడు లేకుండా నేను జీవించలేను, నేను ఇంకా నా జీవితాన్ని ఊహించుకోలేను, వాడు మళ్ళా తిరిగి వాడు బతకాల్సిందే అన్నట్టుగా ఆయన అక్కడ మాయలో చిక్కుకొని రోధిస్తూ ఉన్నాడు, చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ మార్గంలో నారదముని అంగీరముని వాళ్ళిద్దరు కూడా ఆ మార్గంలో వెళ్తూ వాళ్ళు వచ్చారు. వచ్చి చిత్రకేతు మహారాజుతో చెప్పారు, వాళ్ళు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు కానీ చిత్రకేతు మహారాజు వినలేదు. అప్పుడు నారదముని తన సపశక్తితోటి ఆ యొక్క ఆత్మని మళ్ళా శరీరంలోకి ఆహ్వానించాడు. ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అప్పుడు చిత్రకేతు మహారాజు అంటున్నాడు, అరే నాయన బిడ్డ, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు నన్ను ఎట్లా విడిచి వెళ్ళిపోతావు అన్నాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, ఖచ్చితంగా మీరు కోరినట్టుగా నేను ఉండిపోతాను, అయితే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు ఉన్నాను. ఏంటి ఆ ప్రశ్న అన్నాడు, మీరు ఈ జన్మలో నాకు తల్లిదండ్రులుగా ఉన్నారు, నేను ఇప్పుడు 80 లక్షల యోనుల్లో నుంచి జన్మలు ఎత్తుకుంటూ చివరిగా ఈ మనుష్య జన్మలెత్తాను, ప్రతి జన్మలో కూడా నాకు ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు, వీళ్ళందరిలోకి నిజమైనటువంటి తల్లిదండ్రులు ఎవరు, నేను కుక్కగా ఉన్నప్పుడు ఒక తల్లి ఉండింది ఒక తండ్రి ఉన్నారు, పిల్లిగా ఉన్నప్పుడు ఒక తల్లి ఉండింది ఒక తండ్రి ఉన్నారు, పులిగా ఉన్నప్పుడు ఒక తల్లి ఉండింది ఒక తండ్రిగా ఉన్నారు, ఇప్పుడు మీరు తల్లిదండ్రులు అంటున్నారు, వీళ్ళందరిలోకి నిజమైనటువంటి తల్లిదండ్రులు ఎవరో చెప్పినట్లయితే నేను మీతో ఉండిపోతాను అని. మరి మీ దగ్గర ఏమన్నా ఉందా సమాధానం చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాకు వీళ్ళు తల్లిదండ్రులు, ఈ ఈ ఇల్లు నాది, ఈ పరివారం నాది అనుకుంటూ ఉన్నాను. కానీ ఇదంతా కూడా డ్రామా, నాటకం. తెరబడిపినప్పుడు, మృత్యు అన్నటువంటి తెరబడిపినప్పుడు ఎవరికి ఎవరికి సంబంధం లేదు. సో అందువల్ల మనం ఈ సత్యాన్ని గుర్తించాలా, మనం ఎప్పుడైనా కానీ ఇది ఒక ప్రయాణం, ఇది టెంపరీ ప్రయాణం. ఎవరైనా కానీ రైల్లో పోయేటప్పుడు వాళ్ళకి తెలుసు సాయంత్రం ఎక్కితే ఉదయానికి దిగేస్తామని చెప్పి అందువల్ల వాళ్ళు పెద్ద ఏర్పాట్లు ఏం చేసుకోరనమాట. వాళ్ళు ఏంటి ఒక డబల్ కాట్ మంచం తీసుకెళ్లడమో ఫ్రిడ్జ్ తీసుకెళ్లడమో ఇవన్నీ చేయరు. ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి తెలుసు ఈ ప్రయాణం చాలా టెంపరీ అని చెప్పి తెలుసు. అదే రకంగా మనం ఈ యొక్క ప్రయాణం అన్నటువంటిది ఇంకొంచెం పెద్దదేమో అంతే, అంతకుమించి ఇంకేం లేదు, ఈ ప్రయాణం అశాశ్వతమైనటువంటిది. సో అందువల్ల మనం ఈ సత్యాన్ని మనం అట్లని చెప్పి శరీరం చనిపోయినంత మాత్రాన ఆత్మ చావదు, మనం చేసుకున్న కర్మలను బట్టి ఇంకొక కొత్త జన్మను మనం ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో భగవద్గీతలో భగవంతుడు అదే ఆ సత్యాన్ని అర్జునునికి బోధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో కూడా మనవాడు తనవాడు అన్నటువంటి ముసుగులో, ఈ శారీరక బంధం అన్నటువంటి ముసుగులో అన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి చాలా చాలా సంపాదించాలనుకుంటాడు, దేనికోసం, తప్పుడు మార్గాల్లో సంపాదించాలనుకుంటాడు, దేనికోసం, నా కుటుంబం నా పరివారం వాళ్ళ కోసం ఉంటుంది అని చెప్పి. కానీ
చరిత్రలో ఒక చక్కని కథ దానికి కూడా సంబంధించి ఉందన్నమాట. ఒక జమీందారు చాలా పెద్ద ఆస్తులను వీటన్నిటిని కూడా సంపాదిస్తాడన్నమాట. సంపాదించి ఆయన దర్బారుకు వెళ్ళే దారిలో ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉంటాడు. వాడి మీద చిన్న చూపు, ప్రతిరోజు వాడిని ఏదో కించపరిచేవాడు. ఆయన ఆ రకంగా సంపాదించి సంపాదించి ఒకరోజు మరణిస్తాడు. మరణించేటప్పుడు ఆ చెప్పులు కుట్టుకునే వాడిని చాలా కించపరిచాడు కాబట్టి ఆ పాపం వల్ల ఆ కుటుంబంలో పుడతాడనమాట. అయితే కొన్ని పుణ్యకార్యాలు కూడా చేయడం వల్ల ఆ చెప్పులు కుట్టుకునేవాడి కుటుంబంలో పుట్టినా కానీ ఉగ తెలిసినప్పటికీ ఆయన యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఆయనకి జ్ఞప్తికి ఉంటుంది. అప్పుడు ఆయన అరే ఇక్కడ తినడానికి తిండి లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు సక్రమంగా లేదు, కానీ నేను ఒకప్పుడు జమీందారిని అని చెప్పి తన కుమారులు ఇప్పుడు పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే నాయన నేను మీ తండ్రిని నేనేదో చేసుకున్న పాపం వల్ల ఈ రకంగా జన్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది, మీరు నేను కష్టపడి సంపాదించిందే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు, నా పరిస్థితి చూడండి ఎంత దుర్భరంగా ఉందో, నన్ను మీరు రక్షించాలా అని చెప్పి వాళ్ళని విన్నవించుకున్నాడు. అప్పుడు పిల్లలందరూ కూడా కూడబలుక్కొని ఒరే ఈ చెప్పులు కుట్టుకునేవాడు చాలా తెలివిగా మన యొక్క ఆస్తిని కాజేయడానికి పెద్ద ఆలోచనతో వచ్చాడని చెప్పి దేహశుద్ధి చేసి వీడిని బయటికి తోసేయండి అన్నారు. మనం ఎంతో తాపత్రయంతో ఈ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించింది ఏది కూడా మనల్ని కాపాడదు. మనతో వచ్చేటువంటిది పుణ్యం పాపం ఈ రెండు మాత్రమే, ప్రాపంచికమైనటువంటివి ఏవి కూడా రావు. అందుకనే స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు అద్దె ఇంటిని అలంకరించుకునే దానికి మనం అప్పులు చేశాం, కానీ ఇల్లు మారినా కానీ అప్పులు వాడు మాత్రం మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. పలానా సుబ్బారావు 10 లక్షలు తీసుకున్నాడయ్యా ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పి వెతుక్కుంటూ వస్తాడు. అదే రకంగా ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం చేసిన కర్మలు మనతో వస్తాయి, కానీ ఏ రకమైనటువంటి వస్తువులు కానీ ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఇవేవి కూడా బ్యాంక్ బ్యాలెన్సులు కానీ మనతో రావు. సో అందువల్ల మనం ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు ఏం కర్మ చేయొచ్చు ఏం కర్మ చేయకూడదు అన్నటువంటిది మనం తెలుసుకుని ఉండాలా. పాపం చేస్తే దాని ఫలితం దుఃఖాన్ని మనం పొందుతాం, పుణ్యం చేస్తే దాని ఫలితం సుఖాన్ని పొందుతాం. ఈ రెండు నాకు వద్దు స్వామి, పుణ్యమైనా కానీ అనుభవించడానికి ఇక్కడికి రావాలా, ఇక్కడికి వచ్చినప్పుడు జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి అన్నటువంటి దుఃఖాలను తప్పించుకోలేను, పుణ్యము వద్దు పాపం వద్దు, నిన్ను సేవించి నేను తరిస్తాను అన్నటువంటి వ్యక్తి వాడు మరలా ఈ మృత్యులోకానికి రాకుండా భగవత్ సన్నిధిని చేరుకునేదానికి అవకాశం ఉంది. భగవద్గీతలో కూడా భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు, నీకు భౌతికమైనది ఏది కూడా ఉపయోగపడదు, ఆస్తులు అంతస్తులు బ్యాంక్ బ్యాలెన్సులు ఏవి పరివారం ఎవరు మనకు ఉపయోగపడరు. మరి మనల్ని త్రాయతో మహతో భయాత్ అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా కాపాడేటువంటిది ఏమిటి, నేహాభిక్రమణాస్వస్తి ప్రద్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. స్వల్పధర్మ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాద పద్మాలకు చేసుకునేటువంటి స్వల్పధర్మమే త్రాయతో మహతోభయాత్, అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. సో అందువల్ల మనం ఎప్పుడైతే ఆత్మజ్ఞానంలో స్థిరమవుతామో మనమైనా ఒకటే పరాయివాడైనా ఒకటే. ఈరోజు ఏంటి అంటే ఈ శారీరక భావన చాలా తీవ్రంగా ఉండడం వల్ల మనం జనరల్గా కూడా చూస్తూ ఉంటాం, మనోడేనాయా ఏదో చూసి చూడనట్టు పో అంటాడు వాడు తప్పు చేస్తే. మనోడు తప్పు చేస్తే ఒకటి, పరాయివాడు తప్పు చేస్తే ఒకటి. కానీ మన తన అన్నటువంటిది ఏమి లేదు. ధర్మం అన్నప్పుడు ఎవరు తప్పు చేసినా ఎవరు మంచి చేసినా ఎవరు తప్పు చేసినా శిక్షకు అర్హులే. ఉదాహరణకి భగవంతుడు స్వయంగా నిరూపించారు, ఆయన యదువంశ వాసులు సాంబునికి ఒకరోజు ఏం చేశారు అంటే ఒక స్త్రీ వేషం వేసి అది కూడా గర్భంతో ఉన్నటువంటి స్త్రీలాగా వేషం వేసి సాధు గోష్ఠి జరుగుతూ ఉంటే అక్కడికి తీసుకెళ్లి అక్కడ వేళాకోళం ఆడడానికి ప్రయత్నం చేశారు, తమాషాలు ఆడడానికి ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళి ఏమన్నారు అంటే ఈ స్త్రీకి ఎవరు పుత్రుడుగా పుడతాడో చెప్పండి, మగ పుత్రుడా లేకపోతే స్త్రీయా పురుషుడా అని చెప్పి వేళాకోళం ఆడారు. అయితే వాళ్ళు సాధువులు మేమెంతో తీవ్రంగా ఆత్మజ్ఞానం గురించి చర్చిస్తూ పరమాత్మ గురించి చర్చిస్తూ ఉంటే మేమే దొరికామా వేళాకోళాలు ఆడడానికి, అయితే ఈ యొక్క స్త్రీకి ఒక ఈ ఇతనికి ఒక గద పుడుతుంది, ఆ గద మీ యొక్క యదువంశం నాశనానికి గురి అవుతుంది అన్నారు. నిజంగానే గద పుట్టింది. అప్పుడు ఉగ్రసేన మహారాజు దగ్గరికి తీసుకుని వెళ్తే ఆయన అన్నారు దీన్ని సాది సముద్రంలో పడేయండి అన్నారు. ఆ సముద్రంలో అవి పడేసినప్పుడు చిన్న ముక్క ఒకటి మిగిలిందనమాట, అది ఇదేం చేస్తుందిలే అని వదిలేశారు. అది జరా అన్నటువంటి వేటగాడు, అది ఆ బాణానికి ఆయనకి ఒక చేపను పట్టినప్పుడు అది చేప మింగి ఉండింది, అది ఆయన తీసుకుని బాణానికి పెట్టుకున్నాడు. దాంతోనే కృష్ణ భగవాన్ని చివరిగా ఆయన ఈ భౌతిక జగత్తులో లీల చాలించేటప్పుడు ఆ బాణాన్నే ఉపయోగించడం జరుగుతుంది. అందరూ ఏమంటారంటే భగవంతుడు స్వయంగా ఆయన మరణించడం ఏమిటి అంటే సాధువు
ని కష్టపెడితే దాని పర్యవసానం ఏ రకంగా ఉంటుంది? సాధువులతోటి వేళాకోళాలాడినప్పుడు దాని పర్యవసానం ఏ రకంగా ఉంటుంది? కర్మ అన్నటువంటిది ఎవడైనా కానీ విరుద్ధమైనటువంటి కర్మ పాపకర్మ చేసినప్పుడు అది నా స్వయం కుటుంబమైనా కానీ నేను నాది పరాయివాడు అన్నటువంటి తారతమ్యం లేకుండా నేను వాళ్ళని శిక్షిస్తాను అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశం భగవంతుడు ఇవ్వడానికి. భగవంతునికి ఎవరైన వారు ధర్మానికి అనుగుణంగా నడుచుకున్న వారు ఆయన వారు. ధర్మానికి విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా కానీ వాడు పరాయి వాడే, వాడు శిక్షకు అర్హుడే. అది నా కుటుంబమా, నాకు పుట్టిన వారా, ఇవన్నీ ఆలోచించరు. నిజానికి మనందరం కూడా ఆయన బిడ్డలమే. అహం బీజ ప్రాతపిత, భగవంతుడు ఏం చెప్తున్నారు, అహం బీజ ప్రాతపిత, అందరికీ బీజ ప్రదాతనైనటువంటి వాడిని నేనే అని చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ప్రాపంచిక జగత్తులో మనం తల్లి తండ్రి ఎవరెవరో అయి ఉన్నారు, కానీ నిజానికి మనం చూసినట్లయితే మనందరి యొక్క తండ్రి ఆ భగవంతుడు, అహం బీజ ప్రాతపిత అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఎప్పుడైతే ఆ యదువంశ వాసులు వాళ్ళు తప్పు చేశారో, వాళ్ళు శాపానికి గురి అయ్యారో, భగవంతుడు కూడా స్వయానికి జన్మ మృత్యువులు లేనటువంటి వాడు భగవంతుడు, జరా వ్యాధులు లేనటువంటి వాడు, వృద్ధాప్యము వ్యాధి లేనటువంటి వాడు భగవంతుడు. కానీ వాళ్ళు చేసిన తప్పిదానికి ఆ శాపానికి ఎంత విలువ ఉంటుంది అనేటువంటిది నిదర్శనం చూపించడానికి భక్తుల యొక్క శాపానికి ఎవరైనా గురి అయితే భక్తుల యొక్క స్థితి ఏమిటి, సాధువుల యొక్క స్థితి ఏమిటి, వాళ్ళని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలా, వాళ్ళతో తమాషాలు ఆడకూడదు, వాళ్ళతో వేళాకోళాలు ఆడకూడదు అన్నటువంటి ఒక సందేశం ఆయన ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఆయన కూడా అక్కడ లీల చాలించేటప్పుడు ఆయన దేహత్యాగం చేసినట్టుగా అక్కడ ఆయన కట్టుబడ్డాడు, ఆ శాపానికి కట్టుబడ్డాడు. అంతేకాని భగవంతుడు ఏదో మరణించాడు అన్నటువంటిది కాదనమాట. సో అందువల్ల భగవంతుడికి వాడు ఎవరవుతారు అంటే ధర్మానికి అనుగుణంగా నడుచుకున్న వాళ్ళే భగవంతుడి వాడవుతారు. ఇక్కడ మనం ఏంటి అంటే శారీరక భావనకు లోనై ఉండడం వల్ల మన వాడు తప్పు చేస్తే ఒకటి, పరాయి వాడు తప్పు చేస్తే ఒకటి, కానీ భగవంతుడికి అవన్నీ కూడా లేవు. ఎవరైనా కానీ ఒకటే, సమూహం సర్వభూతేషు, నాకు ఎవ్వరు ఎక్కువ లేదు తక్కువ లేదు, అందరూ సమానులే అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నారు. మరి ఆ శారీరక భావం నుంచి మనం బయటపడాలా అంటే మనలో ఆ యొక్క ఆధ్యాత్మిక భావన, ఆత్మ సాక్షాత్కారం కలగాల. శారీరక భావన, ఆ యొక్క అహంభావం నుంచి మనకు బయట రావాలంటే అహంకారానికి లోబడి ఉండడం వల్లే మనం తప్పులు చేస్తూ ఉన్నాం. ఆ అహంకారం నుంచి మనం బయటపడాలంటే మనం ఆ యొక్క అహంభావం నుంచి విముక్తిని పొందడానికి సాధన చేయాలా. మరి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే అర్జునుడు కూడా ఆ శారీరక భావనకి లోబడి ఉండడం వల్లే ఆయన అంత దుర్మార్గ పనులు చేసిన. మనుసంహిత ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఎవరు శిక్షకు అర్హులు, ఎవరైతే నిద్రించే వ్యక్తుల ఇంటికి నిప్పు పెట్టిన వాళ్ళు శిక్షకు అర్హులు, ఎవరైతే తినేటువంటి ఆహారంలో విషం కలిపి ఇచ్చిన వాళ్ళు శిక్షకు అర్హులు, ఎవరైతే భార్యను చెరపడతారో, పరాయి స్త్రీని చెరపడతారో వాళ్ళు శిక్షకు అర్హులు, లేకపోతే మోసం చేసి వాళ్ళ యొక్క ఆస్తులను తీసుకున్న వాళ్ళు శిక్షకు అర్హులు. ఈ రకంగా మనం చూసినట్లయితే కౌరవులు అన్ని రకాలుగా కూడా ఈ తప్పిదాలన్నీ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళు శిక్షకు అర్హులు. కానీ ఇక్కడ ఆ శారీరక బంధం వల్ల అర్జునుడు ఆయన యుద్ధం చేయడానికి ఇష్టపడటం లేదు. అందువల్ల భగవంతుడు ఈ గీతా జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఇది మానవ సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది అని అనుకోవచ్చు. మానవ సమాజంలో ఈరోజు అనర్థాలు జరగడానన్నిటి కారణం ఏంటి అంటే శారీరక భావన వల్ల మన వాళ్ళు, మన కులం, మన మతం, మనం వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే ఏం పర్వాలేదు, ఇంకొకరు తప్పు చేస్తే. సో ఇది రోజు రోజుకి పెరిగిపోవడం వల్ల సమాజంలో అరాచకాలన్నిటికీ కారణం, ఇది మూల కారణమవుతూ ఉంది. శారీరక భావన అన్నటువంటిది మూల కారణమవుతూ ఉంది. అందువల్ల సమాజంలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని తొలగించడం కోసం భగవంతుడు ఈ గీతా జ్ఞానాన్ని, అర్జునుడు యావత్ మానవాళిని ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ అజ్ఞానంలో ఉన్నట్టుగా, యావత్ మానవాళి తరపున అర్జునుడు అజ్ఞానంలో ఉన్నట్టుగా భగవంతుణ్ణి ఆయన సంప్రదించారు. వాళ్ళందరి జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని తొలగించడం కోసం భగవంతుడు అర్జునుని ద్వారా ఈ యొక్క జ్ఞానబోధను చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దీన్ని మనం తీవ్రంగా తీసుకుంటామో అదే సమయంలో మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకునేదానికి ప్రతినిత్యం కూడా ఆ భగవత్ నామ స్మరణ చేస్తామో అప్పుడు మనలో ఉన్న అహంకారం తొలగిపోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీ